वाईसीपी प्रभुत्वं एर्पडिन दग्गर नुंची राष्ट्रंलो रोज रोजुकु दळितुलपै दाडुलु अक्रम केसुलु विपरीतंगा पेरिगिपोयायनि दळितुलकु तेलुगुदेशं पार्टी एप्पुडु अंडगा उंटुंदनि तेलुगुदेशं पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि माजी एम्मेल्ये एस्वीएसएन वर्म अन्नारु। ఈ నెల 4న పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తలపెట్టిన దళిత గర్జను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పిఠాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ క్షీరాభిషేకం చేశారు। అనంతరం వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు। 400 మంది పోలీసులు మోహరించి దళిత గర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మడికి ప్రసాద్ దుర్గాడ విజయలక్ష్మి దొమేటి మనోహర్ అందుగుల సత్యబాబు నూతాటి ప్రకాశ్ యాళ్ళ గణేష్ ఇజ్జన కాసు బోడపాటి పద్మ ముత్యాల దివ్య కూసి ఉమా ముదర సోమరాజు పెదపాటి బాల ముకుడుపల్లి సూర్యచంద్ర రాయి గంగాధర్ దానం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। నాలుగో తారీఖున మేము దళిత గర్జన కార్యక్రమం చేస్తే మమ్మల్ని 400 మంది పోలీసులు నిర్బంధించడం జరిగింది। అయినా మా కార్యకర్తలు దళిత సోదరులందరూ కూడా ఆ రోజు సాయంత్రం ధర్నా చేశారు। మేము ఆ రోజు వాయిస్ బయటి రాకుండా పోలీసులు చేసిన దానికి నిరసనగా ఈవేళ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే దళితులకు అన్యాయం జరుగుతుందో ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉచిత పథకాలకు మళ్ళిస్తున్నారో ఏదైతే ఎస్సీ సప్లైన్ నిధులు కూడా వేరే వాటికి మళ్ళిస్తున్నారో ఎస్సీలు నోటి దగ్గర చేరకుండా ఏదైతే 28 పథకాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా అందులో మరి విదేశీ విద్య అదే విధంగా ఎన్ఎఫ్డిసి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిధులు ఇవ్వకుండా అవి ఎలిజిబిలిటీ చేయకుండా ఎవరిని ఆ కార్యక్రమాలు 28 పథకాలు చేయకుండా ఎస్సీ నోట్లో మట్టుకొట్టారు। ఇది చాలా దారుణం। చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 15 లక్షలు ఇచ్చి విదేశీ విద్య చేయించేవారు చదివించేవారు చాలా మంది మరి ఉద్యోగాలు వచ్చని అలాగే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫాక్స్కాన్ కంపెనీకి చిత్తూరు తిరుపతి దగ్గర చిత్తూరుకి 700 మంది అమ్మాయిలను పంపించాం। ఎస్సీ అవగాహన సభ చేసాం అంటే ఎస్సీలు అంటే ఆ విధంగా మేము చూసేవాళ్ళం। సబ్ ప్లాన్లో అన్ని నిధులు తెచ్చి నేను అన్ని ఎస్సీ పేటలో ఈవేళ సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే అది ఆ రోజులో మేము తీసుకున్న మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల వల్ల సబ్ ప్లాన్ నిధులన్నీ కూడా ఎస్సీల దగ్గరికి చేరినాయని చెప్పి తెలియజేస్తున్నా। ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని దాడులు ఆ రోజు మేము దళిత గర్జన చేస్తే దళితులందరి మీద దాడులు అలాగే డాక్టర్ సుధాకర్ మీద దాడులు ఈవేళ ఒకరి ఇంటికి దారి లేకుండా వైసీపీ కార్యకర్తలు చేస్తుంటే ఒక హ్యాండిక్యాప్డ్ దళిత సోదరి ఈవేళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అంటే రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేస్తుంది ఎవరంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నా। మాది ఒకటే తెలుగుదేశం పార్టీ 28 పథకాలు ఏ విధంగా దళితులకు చేరేయో ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా దళితులకు చేరేయో సప్లాన్ నిధులు ఏ విధంగా చేరేయో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు దళితుల యొక్క సొమ్ము దళితులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎస్సీ పేటలో కూడా కార్యక్రమాలు పెడతాం। ఏదో మీరు ఒకసారి అనిసి వేస్తామంటే ఉవ్వెత్తులు లెగుస్తారు తప్పితే అనిసి వేస్తే మీరు కింద కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరని తెలియజేస్తూ దళితులకు అండగా ఉంటాం। ఈరోజు మొన్న ఇక్కడ 9వ వార్డులో మొత్తం ఎస్సీలకు సంబంధించిన ఇల్లులన్నీ కూలగొట్టి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।